హాయ్ అండి, ఈ శారీకి ఒక ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ చూపిస్తానండి. ఈ శారీ డిజైన్ నేనే చేశాను. అప్పుడు ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్తో వాడేవాళ్ళము. ఇప్పుడు బ్లౌజ్ చేంజ్ చేయడం వల్ల ఎంత కొత్త లుక్ వస్తుందో. ఒక బ్లౌజ్తో చీర బోర్ కొడుతుంది కదా, అప్పుడు డిఫరెంట్ వేలో ఉంటుంది. ఇప్పుడు సెల్ఫ్లో బ్లౌజ్ చూపిస్తాను. ప్రిన్సెస్ కట్లో చాలా యూనిక్ లుక్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హైట్ చూసుకుందాము. హైట్ మనకి చుట్టుకొలతండి. మీరు ఏ బ్లౌజ్తో కుట్టుకోవాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ని ఈ విధంగా చుట్టుకొలత చూసుకోండి. ఇది 16 ఉంది. 16కి 2 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నాను. కుట్లలకి 18, అంటే ఫోల్డింగ్స్లో 9 పెట్టాను. కోర్ ఏ విధంగా ఫోల్డ్ చేస్తానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హైట్ చూసుకోవాలి. హైట్ వచ్చేసి 13 ఉంటే 13.5 పెట్టాను. 13.5 మనకి స్టిచ్చింగ్లోకి అనమాట, పైన స్టిచ్చింగ్ కింద స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్. ఇప్పుడు ఆ కోర్ భాగం నుంచి అదంతా తీసేస్తున్నాను, ఎక్స్ట్రా భాగము. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ కట్టి, ఇది 13.5 ఏదైతే తీసుకున్నామో అది బ్యాక్ సైడ్కి. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసింది, ముందు వైపుకి వస్తుంది. ఎప్పుడు కానీ బ్యాక్ సైడ్ కంటే ముందు ఫ్రంట్ సైడ్ మనకి వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ముందు భాగం ఎక్స్ట్రా ఉంటుంది 1 ఇంచ్. ఏ బ్లౌజ్ కట్ చేసినా కూడా కుట్టేసరికి మన కుట్లలు ప్లేట్స్ అన్నీ పెట్టేసరికి మనకి సరిపోతుంది, వెనక వైపులాగా సమానంగా వస్తుంది. దానికోసమని ముందు భాగము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసి తీసేయండి. ఇప్పుడు మనం షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ వచ్చి 5.5 పెడుతున్నాను. 11 ఉంది, 11లో సగం వచ్చేసి 5.5. ఇక్కడ 6 ఇంచులు పెడుతున్నాను. 6 ఇంచులు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్లీవ్లెస్ బ్లౌజ్ అండి. దానికోసమని హ్యాండ్స్ ఉండవు కాబట్టి కొంచెం లోపల కనిపెడుతున్నాను నేను. అలా వంపు తిరిగి ఉండాలి మనకి ఇక్కడ కార్నర్లో ఉచ్చుకోకుండా ఉండడానికి. ఇప్పుడు నెక్ వచ్చేసి 6 పెడుతున్నాను. ఇది 2.5 ఇంచెస్ వెడల్పు పెడుతున్నాను. 6 ఇంచులు పొడవు, 2.5 ఇంచులు వెడల్పు. ఈ విధంగా స్క్వైర్లో మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న దాంట్లోనే మీకు ఏ డిజైన్ అయితే నెక్ కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ని మీరు మార్క్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టార్ నెక్ పెడుతున్నాను. ఇది వచ్చేసి 3.5కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసమని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది ఈజీ వేలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి. కొత్తగా కుట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీవే, చాలా బాగా కుదురుతుంది. కొత్త వాళ్ళకి క్రాస్ బెల్ట్లు, పట్టీలు ఇవన్నీ కాకుండా ఇది చాలా ఈజీగా 20 మినిట్స్లో బ్లౌజ్ అయిపోతుంది. ఇప్పుడు నాలుగు ఒకసారిగా కట్ చేసి 2 భాగాలు మాత్రమే పైన పట్టేసి కట్ చేయాలి. కింద భాగం కూడా దాంతోపాటు కట్ అవ్వద్దు, ఎందుకంటే పై భాగానికి కింద భాగానికి కొంచెం తేడా ఉంటుంది కటింగ్లో. 1/3 భాగం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ నెక్ వచ్చి 7 పెడుతున్నాను. ఇది బ్యాక్ హుక్స్ పెడుతున్నాను కాబట్టి ఇది డీప్ నెక్ పెడుతున్నాను. 7 ఇంచెస్కి కొంచెం క్రాస్లో తీసుకుంటున్నాను. ఇది మరీ స్క్వైర్ నెక్ కాదు, అలానే స్టార్ నెక్ కూడా కాదు. చూపిస్తున్న విధంగా కొంచెం క్రాస్గా పెట్టుకుంటున్నాను. ఇది ముందు సైడ్ మనము స్టార్ పెట్టాం కదా, వెనక వైపుకి ఇది బాగా సెట్ అవుతుంది అన్నమాట ఈ బ్లౌజ్కి. ఇది 1/3 ఇంచ్ లెంత్ ఎక్కువ ఉంటుంది ముందు భాగం కంటే వెనక భాగం. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కొత్త వాళ్ళైనా కూడా మీ బ్లౌజ్తో చూపించిన విధంగా ఇలా మార్క్స్ పెట్టుకుని కట్ చేసుకుని కుట్టుకోండి. ఎంత బాగా కుదురుతుందో మీరే చెప్పండి కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఎక్స్ట్రా కొంచెం కట్ చేస్తున్నాం కదా, అది డాట్ పెట్టే బదులు మనం అక్కడ డౌన్ చేస్తున్నాం అన్నమాట. కింద వైపు పైన వైపు రెండు వైపులా డౌన్ చేసేసరికి మధ్యలో వచ్చేసి మనకు షేప్ బాగా కుదరడానికి ఈ విధంగా కుక్ చేయాలి. చాలా సింపుల్ అండి, ప్రిన్సెస్ కట్ అంటే పెద్ద హార్డ్ అని అనుకోవద్దు, ఇది చాలా చాలా ఈజీ. ఇది కూడా 4 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్న చోట మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ పట్టి వేసేసరికి అక్కడ నెక్ వేసేసరికి మనకి వెనక వైపు చాలా డీప్ నెక్తో కుడుతున్నాము. బ్లౌజ్ ఒకటి చేంజ్ చేసేసరికి శారీకి చాలా కొత్త లుక్ వస్తుందండి. ఎప్పుడు కానీ బ్లౌజ్తోనే అందం అనేది పెరుగుతుంది. ఒక్కటే బ్లౌజ్ వేసుకునేసరికి కూడా బోర్ కొడుతుంది, అప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ ఉండింది, ఇప్పుడు వచ్చేసి అది ట్రెండ్ అనేది పోయింది కాబట్టి సెల్ఫ్లో కుడుతున్నాను. ఇవి ఎక్స్ట్రా పీసెస్ అన్నీ మనం కట్ చేసినవి మెయిన్ క్లాత్కి మనం అటాచ్ చేసుకోవాలి. సేమ్ అవి ఎలా అయితే కట్ చేసామో అవి పెట్టేసి దీని మీద మెయిన్ క్లాత్ వచ్చేసి కట్ చేసుకోవాలి. అన్ని లైనింగ్ పెట్టేసి ఏదేదైతే మనం లైనింగ్లో కట్ చేసామో అవన్నీ మెయిన్ క్లాత్లో కట్ చేయాలి. ఇది నేను శాటిన్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్, మనం నెక్ ముక్క కట్ చేసినప్పుడు వచ్చింది కదా ఆ ముక్క పెట్టే మనం పెన్నుతో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది పేపర్ షీట్, పేపర్ షీట్ వేయడం వల్ల నెక్ చాలా బాగా వస్తుంది, మనకు నిలబడినట్టుగా ఉంటుంది అనమాట నీట్గా. అందుకని మనం డ్రెస్లకు కానీ బ్లౌజులకు కానీ ఇలా ఫ్యాన్సీ బ్లౌజులకు కానీ మనం నెక్ షీట్ వేసి కుడితే బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా మీరు ఈ విధంగానే కట్ చేసుకోండి. మీరు ఏ డిజైన్ అయితే పెడతారో ఆ ముక్కను పెట్టి పేపర్ షీట్ మీద కట్ చేసుకుని అది పేపర్ షీట్కి ఒక సైడ్ గమ్ ఉంటుంది, ఆ గమ్ ఉన్న సైడ్ని మనం క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ భాగంతో ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం అది మడవడానికి వస్తుందన్నమాట, అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. ఇప్పుడు మనం నెక్ పట్టీలన్నీ రెడీ చేసుకోవాలి. బ్యాక్ సైడ్వి ఫ్రంట్ సైడ్వి మనం దౌర్ పెట్టేసి రెడీ పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి అన్నీ మనము లైనింగ్వి మెయిన్ క్లాత్ తీసి అటాచ్ చేసుకోవాలి. రన్నింగ్ స్టిచ్ లాగా ఒక పెద్ద కుట్టు కుట్టేసి మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ పెట్టుకోవాలి. బ్లౌజ్కి ఫస్ట్ సెట్ చేయాల్సింది బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టుకోవాలి అన్నిటికీ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత. ఇంకొకటి కూడా అటువైపు కూడా డాట్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ముందు సైడ్ భాగాలు ఉన్నాయి కదా ఇవి అటాచ్ చేయాలి. అవి ఎలా అయితే రౌండ్గా ఉన్నాయో అలాగే రౌండ్గా మనం అటాచ్ చేయాలి రెండు సైడ్లు. చూసారు కదా మనం డాట్స్ ఏవి పెట్టకుండా షేప్ ఎంత బాగా కుదిరిందో బ్లౌజ్ది. ఇప్పుడు మనం నెక్ వేసుకోవాలి. నెక్ను కూడా అదైతే స్టార్ నెక్ ఎలా అయితే వంపు ఉందో మనం అలా వంపుని తింపుతూ మిషన్తో నీట్గా అలాగే మనం మిషన్ ఆపుతూ స్టార్ట్ చేస్తూ తింపాలి. అంత నీట్గా మనకి తిరుగుతుంది. చూసారు కదా నెక్ కూడా ఆ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి బ్యాక్ సైడ్ది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఇటువైపు సమానంగా పెట్టి అటువైపు మనం నెక్ వేయాలి కాబట్టి అటువైపు కొంచెం ఎక్స్ట్రా ఉండేట్టుగా వచ్చేట్టుగా చూసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ భుజాలన్నీ రెండు అటాచ్ చేసాం కదా, ఇప్పుడు అటాచ్ చేసినాక హ్యాండ్స్ ఉంటే హ్యాండ్స్ వేసుకోవాలి. మీరు హ్యాండ్స్ కట్ చేసుకుంటే, నేను ఇది స్లీవ్లెస్ కాబట్టి హ్యాండ్స్ లేదు కాబట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఉక్స్ కాజాకి పట్టి పెట్టుకుందాం. కాజా పట్టి ఉక్స్ పట్టి, ఫస్ట్ కాజా పట్టుకు వచ్చేసి మెయిన్ క్లాత్ అదే మనం వేయాలి. కాజాకు వచ్చేసి ఉక్స్ వైపుకి వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని యూజ్ చేయాలి.
ఇది లెమల్ పిచ్చ కలర్లో ఉందండి. నేను శారీ డిజైన్ చేసింది, నేను అన్ని శారీ డిజైన్ చేసి యూట్యూబ్లో పెట్టాను ఇంతకుముందు, అది లింక్ దీని కింద పెడతాను, ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి. నేను ఓన్గా శారీస్ అన్నీ డిజైన్ చేసుకుంటాను, వేరే వాళ్ళకు కూడా చేసిస్తాను కావాలన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ విధంగా తాజా పట్టి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉప్స్ పట్టి కూడా ఇటువైపు వేద్దాము. ఉప్స్ పట్టి మాత్రం ఎప్పుడు కాటన్తో వేస్తేనే బాగుంటుంది, అందుకని లైనింగ్తోనే వేయాలి, ఎందుకంటే ఉప్స్ ఉంటాయి కదా తొందరగా ఊడిపోకుండా క్లాత్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా మడిచి అలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ వేసుకోవాలి. ఇంకా అది వేసుకునేటప్పుడు ఎలాగైతే మనం మార్క్ పెట్టుకున్నామో ఆ విధంగానే స్ట్రైట్గా వచ్చి కొంచెం క్రాస్గా అది పెట్టి క్రాస్గా వచ్చేటట్టుగా, ఎందుకంటే మనకి నెక్ వచ్చేసి కొంచెం కిందకి దిగుతున్నట్టుగా వచ్చేట్టుగా మార్క్ చేసిన విధంగా కుట్టుకోవాలి. రెండు వైపులా అలాగే కుట్టుకుని అది లోపలికంటూ తిప్పి పెట్టుకోవాలి. ఒకసారి ఎమ్మింగ్ చేసుకున్నాక ఐరన్ చేస్తే అలాగే నిలబడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవి పట్టి పెట్టుకోవాలి. ముందు వైపు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా మనము హెమ్మింగ్ పట్టిలాగా పట్టి వేసుకోవాలి. ఇది 1.5 inches విడుతుతో తీసుకుంటే సరిపోతుంది. మనం ఈ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు వైపు అయిపోయింది కదా, వెనుక వైపు కూడా పట్టి వేసేసుకుందాము. వెనుక వైపు పట్టి వేసుకునే ముందు నేను వచ్చేసి చిన్న అమ్మాయి కదా, వెనుక సైడ్ చాలా చిన్నగా ఉంటే బాగుంటుంది బ్యాక్ సైడ్ మరి కింద వరకు ఉండకుండా, అందుకని కొంచెం క్రాస్లో కట్ చేస్తున్నాను. అది బ్లౌజ్ కట్ చేసేటప్పుడే చెప్తే కొత్త వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఎందుకు ఇలా వచ్చింది అనుకుంటారు, కాబట్టి ముందు ఏం చెప్పలేదు కటింగ్లో. ఇప్పుడు కుట్టేటప్పుడు కొంచెం క్రాస్గా తీసుకుంటే అది కొండ గుర్తులాగా గుర్తుంటుంది, అది చిన్న అమ్మాయిలకైతే బాగుంటుంది. కొత్త కొత్తగా శారీ కట్టుకునే వాళ్ళకి చాలా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత అన్నీ ఎమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ వైపు మిగిలిపోయింది, దీనికి మనం పట్టి వేసుకుని మడిస్తే చాలా బాగొస్తుంది. అదే మడవకూడదు, క్లాత్ మంచిది వేసుకోవాలి. దానికోసం వచ్చేసి మనం ఏదైనా రౌండ్ వేసేటప్పుడు తిరిగేటప్పుడు క్లాత్ క్రాస్లో కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా 3/4 inch 1 inch వెడల్పుతో ఇలా కావలసినంత పొడవుతో మనం ఇలా అన్నీ జాయింట్ చేసేసుకోవాలి. ఒకవైపు దౌరు పెట్టుకుందాము. ఇలా ఒకవైపు దౌరు పెట్టుకున్న తర్వాత దానికి రెండు వైపుల హ్యాండ్స్ వేసే భాగంలో అటాచ్ చేయాలి. అటాచ్ చేసి ఇంకొక స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకు అది ఎమ్మింగ్కి లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, బ్లౌజ్ అంతా ఇంకా రెండు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీ పాత బ్లౌజ్తో చూసుకుని మీకు నడుము ఏదన్నా లూజ్గా అనిపిస్తే నడుము వైపు ఒక పట్టి వేసుకుంటే సరిపోతుంది. ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా ఉంది. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.